పెద్ద మనసున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రేమతో ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకి, కరీంనగర్ జిల్లాని గుండెల్లో పెట్టుకుని తెలంగాణ వ్యాప్తమే కాకుండా భారతదేశం అంతటా తనకంటూ ప్రత్యేక స్థానంతో ముందుకు దూసుకుపోతున్న టైగర్ దుర్దిన్న శ్రీధరబాబు గారికి, కాక వెంకట స్వామి గారి ముద్దుల మనమడు, ఆయన నిజమైన రాజకీయ వారసుడు, రాబోయే 30 సంవత్సరాల పాటు ఈ పెద్దపల్లి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించబోయే ధీరుడు, యువ ధీరుడు, మగ ధీరుడు కావాలి. మీ అందరి ఆశీస్సులు వంశీ కృష్ణకు ఉండాలని ఈరోజు భారతదేశంలో మీ అందరికి ఒకటి చెప్తున్నా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, అందరూ శ్రీరామ్ శ్రీరామ్ అంటున్నారు, మేము శ్రీరామ్ భక్తులమే, మేము హిందువులమే, మేము మైనారిటీని ప్రేమిస్తాం, ముస్లింలను అభిమానిస్తాం, క్రిస్టియన్ని గౌరవిస్తాం, ప్రతి భారతీయుడు మా సోదరుడే, ప్రతి భారతీయులందరూ మా సోదరి సోదరి మళ్ళీ. కానీ మేమెప్పుడు గాంధీ కుటుంబానికి విదేవులం, ఇందిరాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతదేశ చిత్రపటం చెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ వాదులందరూ కష్టపడి చెమటోర్చి జైలుకు పోయి ప్రాణాలు అర్పించి పోరాడి బ్రిటిషుల దగ్గర నుంచి దేశాన్ని గుంజుకొని మన భారతదేశం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఎందరో వచ్చి మేము తీసుకొస్తున్నాం అన్నారు. న్యాయమా? మీ చరిత్ర 40 సంవత్సరాలు నడుపుతున్న బీజేపీ పార్టీ, 100 సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కష్టాలపై బాధలపై ఎప్పుడు తట్టుకొని నిలకబడదు. 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంగా ఉన్నా కానీ, తీసుకొచ్చిన తెలంగాణను కాదులు తందుకుపోయినా కానీ పోరాడి మళ్ళా కాంగ్రెస్ పార్టీ గట్టిగా తీసుకొచ్చిన మహానుభావులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వము, అందరూ ఈరోజు మీరందరూ కలిపి 24 గంటల దగ్గరలో రేపు సాయంత్రానికి ఎలక్షన్ ప్రచారం అయిపోతుంది. దయచేసి మీరు విశ్రమించొద్దు, దయచేసి మీరు నిద్రపోవద్దు. మీరు 100,000 ఓట్ల మెజార్టీతో మన వంశీని గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, అరే మన వెంకట స్వామి మనవడు 100,000 ఓట్లతో గెలిచొచ్చు అని గర్వంగా చెప్పుకుంటారు 10 మందికి. వెంకట స్వామి గారిని ఒక్కొక్కసారి మీరు గుర్తు చేయాలంటే, వెంకట స్వామి గారి పేరు ఇంకొకసారి మీ అందరి హృదయాల్లోకి రావాలంటే, తమ్ముడు వంశీని 100,000 ఓట్లతో గెలిపించి పంపించుకుంటూ ఈ అవకాశం వచ్చిన విజయన్నకి, శ్రీధరన్నకి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పవిత్రమైన